జిల్లా రామయంపేట శ్రీ పద్మావతి సమేత గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు శ్రావణ శివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అందులో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ రామయంపేట పట్టణంలోని పద్మావతి సమేత శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 11 సంవత్సరాల నుంచి శ్రావణ మాసం సందర్భంగా కోటి పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేడు 16 మంది సభ్యుల చేత కోటి పుష్పార్చన చేయడం జరిగిందని స్వామివారి కృపా కటాక్షలతో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు రామయంపేటతో పాటు రామయంపేట పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటరమణాచార్యులు, తోట లక్ష్మీపతి, కొత్త శ్రీనివాస్, ఎనిచెట్టి అశోక్, గంగం శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మణ్, రాములు, కందుకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 11 సంవత్సరాల నుంచి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 15 మందితో శుభం చేసినటువంటి సంవత్సరం అంచనంచలుగా 15, 30, 35, 40, 50 నుండి 106 సభ్యులతో ఈరోజు పుష్పార్చన కార్యక్రమాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. భక్తులు కూడా రోజు పెరుగుతున్నారు, చాలా బాగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు.